కేపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఫామ్లా కార్ రేసింగ్ స్కామ్ లో మాజీ మంత్రి కేటీఆర్ హస్తముందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ ఫామ్లా రేస్ ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదని తెలిపారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి కేటీఆర్ డబ్బులు విత్డ్రా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్మును కాజేసిన స్కామ్ లో కేటీఆర్ పై తప్పకుండా చర్యలు ఉంటాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఇక కలెక్టర్ పై దాడి చేసిన వారు ఎవరైనా వదిలేదే లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ నుంచి కాల్ వెళ్లగానే తన కార్యకర్తలతో నరేందర్ రెడ్డి చేయించారని ఆయన ఆరోపించారు. మొన్నటి వరకు మూసీ హైడ్రా విషయంలో బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేసిందని, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం వారు చేస్తున్నారని విమర్శించారు. కుట్రలో భాగంగానే కలెక్టర్పై దాడి జరిగిందని, రాజకీయాల కోసం చిల్లర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు. వీడియోలో బాజాబ్దా కనబడతా ఉంది. కలెక్టర్ని ఏ విధంగా తోశారు, ఏ విధంగా తోబులాట జరిగింది, ఏ విధంగా కారులో ఎక్కించారు మనం చూస్తూ ఉన్నాము. వీడియోలు సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి కదా. ఏది ఏమైనా అధికారుల మీద దాడులు జరగడం అనేది ఏమైనా చర్య, అది ఏ ప్రభుత్వంలో కానీ ఎవరు చేసినా తప్పే, అది ఎవరు ప్రోత్సహించినా ఎవరు రెచ్చగొట్టినా అది తప్పే. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎవరు దోషులుగా తేలితే వారి మీద చర్యలు ఉంటాయి. మేము కోరుకునేది కూడా, ప్రభుత్వాన్ని వినియమించేది కూడా, తప్పు ఎవరు చేసినా ఉపేక్షించొద్దని. అభివృద్ధికి ఆటంకం కలిగితే తరతరాలుగా బాధపడాల్సి వస్తుంది. మనం ఇవాళ జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతే మనం కాదు మన వెనుకొచ్చే తరాలు బాధపడాల్సి వస్తుంది. ఈ ఫార్ములా రేస్ కార్యక్రమంలో కేటీఆర్ హస్తం ఉంది, ఆయనే ఒప్పుకున్నాడు. ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదు, డబ్బులు డ్రా అయినాయి. ఇది ప్రభుత్వ సొమ్ము. ఎవరు జాగిరాని మీరు డబ్బులు డ్రా చేశారు, ఎవరు జాగిరాని మీరు డబ్బులు ఇచ్చినారు ఒక ప్రైవేట్ కంపెనీకి. ప్రభుత్వ సొమ్ము కాజేసిన దాంట్లో కేటీఆర్ ఇరికిపోయినారు కాబట్టి చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు.